వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. ఖమ్మం జిల్లా ఎంపీ అభ్యర్థి పైన రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి కూడా ఫోకస్ చేశారు. రేవంత్ రెడ్డి మొత్తానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే దీనికి అంతా ఖమ్మం జిల్లాలో ఒక పారిశ్రామికవేత్త తోటి కూడా రాజకీయాలు కూడా నడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి పైన భారతీయ జనతా పార్టీ కూడా గాలం వేయాలని చూస్తుంది. అటు కొండా విశ్వేశ్వర రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయిపోయారు. ఇంకా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా భారతీయ జనతా పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ ప్రయత్నాలు చేయగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా ఇప్పటికైతే వారిద్దరి మధ్యలో స్నేహబంధం కొనసాగుతుంది. వారిని కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కూడా విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఎంపీ రాజ్యసభ అడిగినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి పదవులు ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ పైన అసహనం వ్యక్తం చేసినట్టు కూడా కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే మరి తను ఏ పార్టీలోకి వెళ్తాడన్న దానిపైన ఇప్పటివరకైతే ఒక క్లారిటీ రాలేదు. పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు కొంతమంది తన సన్నిహితులు చెప్తున్న మాట. అయితే ఖమ్మం జిల్లాకి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఇప్పటివరకు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి టీవీ ఛానల్స్ కూడా లేవు. ఇంకా బీజేపీకి అక్కడో ఇక్కడో ఒకటో రెండు టీవీ ఛానల్స్ అయితే ఉన్నాయి. అయితే ఆ టీవీ ఛానల్లో రేవంత్ రెడ్డికి గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం, అందులో ఖమ్మం ఎంపీ అభ్యర్థి పైన కూడా ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కనుక ఖమ్మం నుంచి వస్తే మాత్రం డెఫినెట్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి హామీతోటే కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకపోతే ఇతర అభ్యర్థి అంటే అంతే స్ట్రాంగ్గా ఉండే అభ్యర్థిని తీసుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. సో మొత్తానికి మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడా రాడా అనేది సస్పెన్స్కి మాత్రం తెరలేపిన విషయం. కొండ విశ్వేశ్వర రెడ్డి మాత్రం తీసుకురావాలి అని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తీసుకురావాలి అని చెప్పేసి తను కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కనుక తీసుకొచ్చి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయా, అసలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.